హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు కదా, థంబ్నైల్ టైటిల్లో. కానీ నాకైతే ఏదోలా ఉందండి మీకు చెప్పాలంటే, కానీ నాకైతే అనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను టైటిల్లో ఏం పెట్టాననేది మీ అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి అనమాట. అండ్ ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ కొంచెం షూట్ చేశాను నిన్నటిది. అండ్ ఈరోజు సండే కదా, సండే రోజుది కూడా మిక్సింగ్ అనమాట. ఇది నిన్నైతే రెండు బ్లౌజులు అయితే ఈవినింగ్ టైంలో కుట్టాను, అప్పుడు నేను షూట్ చేశాను అనమాట. ఈవినింగ్కి రెండు బ్లౌజులు కట్ చేసి కుట్టాను. ఇంకా మార్నింగ్ నుండి వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇదండి, ఇదేమో పఫ్ పక్కకు పెట్టాలి, పఫ్ హ్యాండ్స్ పెట్టాలి, ఇది పక్కకు పెట్టేశాను. అండ్ ఈ రెండు బ్లౌజులు కట్ చేసేటప్పుడు కూడా నేను వీడియో షూట్ చేశాను. వీలైతే టైలరింగ్ ఛానల్లో పోస్ట్ చేద్దాము అనుకున్నాను, కానీ ఇంకా చూడాలి ఎంతవరకు వీలవుతుందని చెప్పేసి. ఇదిగోండి, ఇప్పుడైతే ఆ రెండు బ్లౌజులు కూడా కుట్టేశాను. ఒకటి ఆల్రెడీ హెమ్మింగ్కి ఇచ్చేసాను, ఇదేమో కొంచెం లేట్ అయిపోయింది అనమాట కుట్టడము. క్లాస్ సరిపోలేదు, కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి పఫ్ పెట్టమన్నారు కాబట్టి కొంచెం లేట్ అయింది. అయితే హెమ్మింగ్కి ఇవ్వలేదు. ఇది నైట్ కంప్లీట్ చేసేసాను, 8:30 వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారు వచ్చారు, ఇంకింటికి వెళ్దాం పదా అని చెప్పేసరికే నేనైతే వెళ్తున్నాను ఇంటికైతే. ఇదిగోండి పఫ్ అయితే ఇలా పెట్టాను అనమాట, కస్టమర్ పెట్టమన్నట్టు. క్లాత్ అస్సలు సరిపోలేదు, క్లాత్ సరిపోకపోయినా కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. అండ్ ఇదిగో పైపింగ్ వేశాను దీనికైతే. నేను గోల్డ్ సారీ సిల్వర్ కలర్ వేశాను, కొంచెం బార్డర్లో కలుస్తుంది అందుకని. అండ్ హెమ్మింగ్ చేసిన తర్వాత ఇంకా నీట్గా ఫినిషింగ్ అయితే బాగా కనబడుతుంది నెక్ అయితే. ఇప్పుడు హెమ్మింగ్ చేయలేదు కాబట్టి ఇలా ఇండివిజువల్ పైపింగ్ వేస్తే ఇంకా నీట్గా ఉండేది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో ఏం షూట్ చేయను ఇక నేను. అండ్ ఇదైతే ఈరోజు సండే అనమాట. సండే అయితే ఇంకా ఈరోజు మా వారు అయితే మటన్ తీసుకొచ్చారు. నేను ఈ వీడియో ఇప్పుడు షూట్ చేసిన టైం అయితే 12:30 అలా అవుతుందండి. ఈ సండే ఈరోజు అయితే మా వారు అయితే ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి బయటికి వెళ్ళొచ్చాము. బయటికి వెళ్ళొచ్చేసరికి అయితే 12 అయింది. ఇంకా వచ్చేటప్పుడే మటన్ తీసుకొచ్చాను, మటన్ అయితే చేస్తున్నాము అనమాట, చేస్తున్నాను. ఇంకా పక్కనైతే మామూలుగా పలావ్ వండుతున్నాను. సింపుల్గా నేను ఎక్కువ మసాలా అయితే ఏం వేయను, సింపుల్గా వేసేసి చేస్తాను. అండ్ ఇదిగోండి ఇప్పుడైతే టైము 1:30 అవుతుంది, మటన్ కర్రీ రెడీ అయిపోయింది, పలావ్ ఒకటి అయిపోయింది. ఇంకా సింపుల్గా పలావ్, ఎక్కువగా మసాలా అయితే వేయను, సింపుల్గా ఉంటుంది. ఇప్పుడైతే నలుగురం కలిసి తినేస్తున్నాం. చాలా రోజుల తర్వాత మా వారైతే ఇంట్లో ఉన్నారు. దాదాపు 1 నెల 15 డేస్ అనమాట. మొత్తం 45 డేస్ అయితే ఇంట్లో ఉండకుండా అయితే వెళ్ళారనమాట తను. ఇంక ఈరోజు ఉన్నారు, హ్యాపీగా ఉంది. అండ్ అసలు విషయం చెప్పలేదు కదా థంబ్నైల్ పెట్టినట్టుగా, అయితే నాకైతే ఎందుకో తెలియదు ఫుల్ వీడియోస్ అయితే పెట్టాలనిపించట్లేదండి. ఫుల్ వీడియోస్ అనే కాదు, నాకు ఏ వీడియోస్ పెట్టాలన్నా కూడా ఎందుకో తెలియదు, ఏదోలాగా ఉంది, చాలా నిరుత్సాహంగా ఉందన్నమాట. ఇంకా ఎందుకు ఏంటి, నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అంటే నేను పడే బాధ ఏంటనేది మీకు అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయొద్దు ప్లీజ్, సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియో ఒక్కటైనా ఎండింగ్ వరకు చూడండి. అండ్ మేమైతే చాలా రోజుల తర్వాత, దాదాపు ఇంకా చెప్పాను కదా 45 డేస్ తర్వాత అయితే నలుగురం కూర్చొని తింటున్నాము. నైట్ టైంలో తింటాము అనుకోండి, నైట్ టైంలో రెగ్యులర్గా అది ఒక్కొక్క రోజు మిస్ అవుతుంది కూడా, అంటే ఫ్యామిలీ అంతా కలిసి తింటే అదొక హ్యాపీ మూమెంట్ అనమాట. ఇదిగోండి మేము బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినవి ఇవే అనమాట. ఇంకొకటి బ్లూ కలర్ది కూడా తెచ్చాము, అయితే దీనికి హ్యాంగర్స్ అయితే లేవు, కొంచెం తక్కువ కొస్తే తీసుకొచ్చుకున్నాం అనమాట. మనకి వాష్రూమ్లో కానీ అట్లా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి చాలా స్టాండర్డ్గా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నది. అండ్ తర్వాత వచ్చేటప్పుడు అయితే 3 కేజీస్ అయితే ఇంకా బొప్పాయి పళ్ళు అయితే తెచ్చుకున్నాము. ఇవేమో నాకు టైలరింగ్కి సంబంధించి షాపులు ఏదైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఒక 2 ట్రేలు తెచ్చుకున్నాను. ఇవేమో క్లిప్స్ తెచ్చానమాట మన షాప్లోకి ఏమైనా హ్యాంగ్ చేసుకోవడం కోసం. తర్వాత ఛార్జర్ అయితే ఇదిగోండి, అప్పుడు బస్సులో వచ్చేటప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో పోయిందనమాట అది, నా ఫోన్తో వచ్చిన ఛార్జరు. ఇప్పుడైతే ఫోన్తో లేదు కదా, ఛార్జర్ ఒక్కటే ఉంది, ఇద్దరికి అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు అని చెప్పేసి తీసుకున్నాం మళ్ళీ. ఇంకా ఆ టైంకి అయితే బయట కూడా నీట్గా క్లీన్ చేసి ముగ్గు వేసుకున్నాను, అంతా క్లీన్ చేసేసుకొని చాలా టైం అయిపోయింది అప్పటికే. ఇంకా ఇప్పుడైతే బట్టలు తినేసామన్నమాట, తిన్న తర్వాత ఇంకా కూర్చొని అయితే నేనైతే బట్టలు అయితే ఫోల్డింగ్ చేస్తున్నాను. కొంచెం వాషింగ్ మిషన్ ప్రాబ్లం అవడం వల్ల బట్టలు అయితే కొంచెం మారట్లేదు. ఆ టెక్నీషియన్ రమ్మని ఫోన్ చేసిన ప్రతిసారి వస్తున్నా అంటున్నారు, రావట్లేదు అనమాట. అది చిన్న మిస్టేక్, చిన్న ప్రాబ్లమే, కానీ అది మాకు అర్థం కావట్లేదు అనమాట. దానివల్ల అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వాష్ అవుతున్నాయి కానీ స్పిన్ అవ్వట్లేదు, అదొకటే ప్రాబ్లము.
దానివల్ల అయితే బట్టలు కొంచెం మారడానికి టైం పడుతుందన్నమాట. అయితే ఏంటి, మీ అందరికీ చెప్దాము అనుకున్నాను కదా, నాకు వీడియోస్ తీయాలంటే ఎందుకో ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, నేను ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూనే వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు అదొక ఏమంటారు, అదొక ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా నాకు చాలా ఇష్టం వీడియోస్ తీయాలి అని చెప్పేసి. ఆటోమేటిక్గా నేను ఏడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వీడియోస్ షూట్ చేయడం నాకు అలవాటు. ఈరోజు నేను బయటికి వెళ్ళాను, చాలాసేపు బయట ఇక్కడ మామూలుగా షాపింగ్ చేసాము, అవన్నీ వీడియో షూట్ చేద్దాము అనుకుంటూనే నాకు ఎందుకో ఇంట్రెస్ట్ అనేది రాలేదు. ఎప్పుడైనా కూడా నాకు వీడియో షూట్ చేయాలి అని ఫీలింగ్ ఉండేది, కానీ ఎందుకో ఈరోజు అస్సలు తీయాలనిపించలేదు. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, అసలు వ్యూస్ అనేది రావట్లేదు ఈ మధ్యలో. నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నానో మీ అందరికీ తెలుసు. అంటే నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యాలి కొంతమంది అయినా ఉంటారు కదా, కొంతమందికైనా నా ఫీలింగ్స్ అనేది అర్థమవుతాయి. ఎందుకంటే ఇటు ఇంట్లో పని చేసుకుంటూ అటు షాప్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ, మళ్ళీ షాప్లో కూడా ఎవరూ ఉండరు, నేను ఒక్కదానే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ తర్వాత యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకుంటూ నేను ఎంత సఫర్ అవుతున్నానని నాకే తెలుసు. అండ్ చూస్తున్న కొద్ది మందికైనా నా బాధ అనేది అర్థమవుతుంది, ఎందుకంటే నేను ఇంతగా ఎలా వర్క్ చేస్తున్నాను అనేది చూస్తున్నారు కాబట్టి. రెగ్యులర్గా ఒక్కరిద్దరైనా చూస్తారు కదా, వాళ్ళకైనా అర్థమవుతుంది ఎంత కష్టపడుతున్నానని చెప్పేసి. ఇంత కష్టపడుతూ వీడియోలు చేసినా కూడా వ్యూస్ రాకపోతే ఎంత బాధ అనిపిస్తుందో మీ అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా చాలామంది ఎలాంటి వీడియోస్ తీసినా కూడా వ్యూస్ వస్తున్నాయి. మనం ఇంత కష్టపడి టైలరింగ్ వీడియోస్ కానీ ఇలాంటి వీడియోస్ కానీ ఏమైనా ఇప్పుడు అంత మంచిగా తీసి పెడుతుంటే అసలు వ్యూస్ రాకపోతే ఎంత అనిపిస్తుందో మీ అందరికీ తెలుసు. దీన్ని కూడా నెగిటివ్గా అయితే తీసుకోకండి. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారనమాట ప్రతిదీ. ఏమన్నా అంటే మీ వీడియోస్ క్లారిటీగా లేవనో లేకపోతే ఇంకేదో చెప్తూ ఉంటారు. నాకంటే ఘోరంగా తీసి పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి వచ్చినంత వ్యూస్ కూడా నాకు రావట్లేదు. అదే నా ఫీలింగ్ అనమాట, ఎందుకో తెలియదు. కష్టపడి వర్క్ చేసుకుంటూ తీసిన వీడియోస్ అయితే ఎవరికి నచ్చవండి, ఏదో ఇంట్లో అలా చిల్లర చిల్లరగా తీసే వీడియోసే మీ అందరికీ నచ్చుతాయన్న నా ఫీలింగు. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి నిజంగా విలువ లేదు, కష్టపడకుండా సంపాదించే వాళ్ళకే విలువ ఉందన్నమాట. ఇన్ని రకాలుగా కష్టపడుతూ ఏదో ఒక మనకి ఇంట్లోకి ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి లేదా కొంచెం మనకి ఇష్టపడి మనం వీడియోస్ చేస్తున్నాము, అలాంటి వాళ్ళకి మాత్రం యూట్యూబ్లో అయితే ఇలాంటి బాధే మిగులుతుంది. నేనైతే అలానే అనుకుంటున్నానండి. నాకు నేను ఎందుకు ఇంతగా అనుకుంటున్నాను అంటున్నానని మీ అందరికీ తెలుసు. నా స్టాప్గా ఒక్కరోజు కూడా నేను వీడియో అనేది ఆపను. ఆ ఒక్కరోజు ఎప్పుడైనా కొంచెం ఇప్పుడు ఈరోజు చూడండి అసలు వీడియో పెట్టద్దు ఇక పెట్టద్దు అనుకున్నాను. ఈ టైం వరకు కూడా నేను వీడియో పెట్టలేదు అని నా మనసులో ఏదో ఒక ఫీలింగ్ అనేది ఉందన్నమాట. అంటే రెగ్యులర్గా పెట్టే నేను, నాకు అదొక లైఫ్ అయిపోయింది అనమాట. అంటే ఇంకా దాంట్లో నాకు రోజు వీడియో పెట్టడం అదొక ఏమంటారు దాన్ని, నా లైఫ్లో ఒక భాగం అయిపోయింది అనమాట. ఇంకా అలా పెట్టే నేను ఈరోజు వీడియో పెట్టకపోయేసరికి మా వార్తను కూడా ఈరోజు ఎన్నిసార్లు అన్నానో వీడియో ఈరోజు పెట్టలేదు అని. అలానే మళ్ళీ పెట్టద్దు అనుకుంటున్నాను, అయ్యో పెట్టలేదు అనుకుంటున్నాను అనమాట. ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాను. అంటే వీడియోస్ పెట్టే వాళ్ళకే తెలుస్తుంది అనమాట, ఒకరోజు వీడియో పెట్టకపోతే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది. అలా నేను ప్రతిరోజు వీడియో పెడుతుంటే ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వట్లేదు, ఒక్క వీడియోస్ కూడా మంచి వ్యూస్ అనేది రావట్లేదు. అయితే అయినా కూడా చేస్తూనే ఉన్నాను. అందుకే ఫ్రెండ్స్ నాకు ఎందుకో వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అనేది పోతుంది. నేను ఈ మాట చెప్పడానికి కూడా చాలా చాలా ఫీల్ అవుతున్నాను. అంటే ప్రాబ్లమ్స్ అనేది చాలా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మామూలుగా బయట కానీ ఇప్పుడు వైటీలో కానీ నాకు అలానే ఉంది సిచ్యువేషను. సరే ఇక్కడ పరిస్థితి బాగాలేనప్పుడు దీంట్లోనైనా మనకి సక్సెస్ వస్తుంది అని చెప్పేసి ఆశతోనే కదా స్టార్ట్ చేసాము, దాంట్లో కూడా రాలేదు. ఇంత కష్టపడి చేస్తున్నా ఇంత లాభం లేదు, నీకు ఎందుకు వీడియోస్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. అందుకని ఎలాంటి వీడియోస్ చేసినా కూడా కొంచెం ఏమంటారు దాంట్లో ఏమీ ఉండదు. నార్మల్గా వీడియోస్ తీసి పెట్టినా కూడా కొంతమందికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, నేను లక్షలు కూడా ఆశించట్లేదు. నాకంటూ కొంచెం ఒక 1000 లేదా 2000 అలా వచ్చినా చాలు అని అనుకునే, ఒక 1K 2K వచ్చిన చాలు అని అనుకుంటాను నేనైతే. అలాంటి నేను ఇప్పుడు ఇంత ఫీల్ అవుతున్నాను అంటే అసలు రావట్లేదు ఈ మధ్యలో అస్సలకే. ఇదే అన్నమాట నేను చెప్పాలనుకున్నది. అందుకే నాకు వీడియోస్ తీయాలనిపించట్లేదు. బహుశా రేపటి నుండి వీడియోస్ పెడతానో లేదో కూడా నాకైతే క్లారిటీ లేదు, అసలు పెట్టొద్దు అని అనుకుంటున్నాను. చూద్దాం, తెలియదు నాకైతే.
చెప్పాను కదా, ఇంత కష్టపడుకుంటూ ఇటు ఇంట్లో పని చేసుకుని మార్నింగ్ లేచినప్పటి నుండి ఇంట్లో పని చేసుకోవాలి, మళ్ళీ 10 కల్లా మళ్ళీ షాప్కి వెళ్ళే ముందు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 9 నుండి 10 వరకు నేను వీడియో కంప్లీట్ చేసుకోవాలి. ఒకటి వీడియో ఎడిటింగ్ కానీ మళ్ళీ వాయిస్ ఓవర్ కానీ అప్లోడింగ్ కానీ 10 లోపు లేదా 11 లోపు చేసేసుకొని తర్వాత 10కి షాప్కి వెళ్ళి అక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ బ్లౌజులు ఒక్కొక్క రోజు 4, 5, 6 కూడా కుట్టుకుంటూ ఉంటానన్నమాట. మళ్ళీ సారీస్ ఫాల్స్ ఒక్కొక్కసారి అలా చేసుకుంటూ కస్టమర్స్కి టైంకి ఇస్తూ మళ్ళీ నేను ఇంటి నుండి మళ్ళీ షాప్ నుండి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి, మళ్ళీ రేపటి కోసం మళ్ళీ కటింగ్ చేసుకోవాలి. ఇన్ని రకాలుగా చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇన్ని రకాలుగా చేస్తూ కూడా నేను యూట్యూబ్లో వీడియోస్ అనేది రెగ్యులర్గా చేస్తున్నాను. ఆ మధ్యలో షార్ట్స్ కూడా పెట్టాను, కానీ ఇప్పుడు షార్ట్స్ కూడా పెట్టడానికి నాకు కుదరట్లేదు అనమాట, అందుకే మళ్ళీ షార్ట్స్ కూడా పెట్టలేకపోతున్నాను. ఇంకా షార్ట్స్ పక్కన పెడితే ఇంకా నేను ఎంతో కొంత ఆశించే కదా యూట్యూబ్లోకి వస్తాము, దానికోసమే ఫుల్ వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను నేను. అలాంటిది వీడియోస్ పెట్టలేకపోతున్నాను అంటే నాకే ఏదోలాగా ఉంది, కానీ కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ ఇలానే జరుగుతాయేమో అనిపిస్తుంది. అసలు ఈరోజు కూడా నేను వీడియో పెట్టద్దనే అనుకున్నాను, కానీ ఇప్పుడైతే ఆటోమేటిక్గా పెట్టేశాను. కానీ రేపటి నుండి పెడతానో పెట్టనో నాకైతే తెలియదు, అంటే నాకైతే పెట్టాలనైతే లేదు. ఎందుకంటే ఇంత కష్టపడుతూ ఇన్ని చేసుకుంటూ ఈ టైం మీద నేను నా టైలింగ్ నా షాప్కి కేటాయిస్తే దాంట్లోనైనా నాకు ఏమైనా వస్తుందేమో అని అనిపిస్తుంది. నాకు ఇన్ని రోజులు ఆ థాట్ రాలేదు, ఎందుకు అంటే వస్తుందిలే ఎప్పటికైనా వ్యూస్ వస్తాయి సక్సెస్ అవుతుంది అనుకున్నాను, కానీ అసలు లేదనమాట. నాకు ఎందుకో ఇంకా హోప్స్ అనేది తగ్గిపోతున్నాయి. ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ నేను చేస్తున్నాను, కానీ నా మీద నాకే ఏదో అలా ఉందండి. నేను ఇలా అన్నీ చెప్పుకుంటూ ఇలా సఫర్ అయ్యే విషయాన్ని కూడా కొంతమంది ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ నాకు నెగిటివ్గా అయితే కామెంట్స్ పెడతారేమో. ఎందుకు అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ అండి మీ వీడియో బాగాలేకనే మీ ఛానల్ సక్సెస్ కాలేదు అని చెప్పేసి అయితే కామెంట్ పెట్టకండి, ఎందుకంటే అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంత కష్టపడి తీస్తున్నానో చూసే ప్రతి ఒక్కరికైతే తెలుసు, ఇంట్లో పనులు చేసుకుంటూ ఇలా వర్క్ చేసుకునే వాళ్ళకే తెలుస్తుందండి దాని వాల్యూ అనేది. అండ్ అలాగే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అనేది మామూలు విషయం కాదు, దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో తోటి యూట్యూబర్స్కి అయితే చాలా తెలుసు. అలాంటి వాళ్ళే మళ్ళీ అలా ఆలోచించకండి ప్లీజ్ అండి, ఎందుకంటే తెలియని వాళ్ళే అలాంటి కామెంట్స్ చేస్తారు, తెలిసిన వాళ్ళు ఎప్పుడూ అలాంటి కామెంట్స్ అయితే పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందని చెప్పేసి, దాన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు అలా పెట్టారనమాట. అండ్ నేనైతే ఈరోజు ఇదే చెప్పాలనుకున్నానండి, నాకైతే వీడియోస్ అయితే పెట్టాలని అనిపించట్లేదు, ఎందుకో తెలియదు చెప్పాను కదా. ఈ మధ్యలో అయితే ఇలా జరుగుతుంది, అండ్ ఇంతకుముందు కూడా అలానే జరిగింది మధ్యలో, కానీ ఏంటో అలా అయిపోతుంది. ఈ మధ్యలో అయితే నేను 3 ఛానళ్ళు వీడియోస్ పెడదాము అని మొన్ననే కదండి నేను రీసెంట్గా చెప్పాను, అలా అనుకున్నాను. నేను ఈ 3 ఛానళ్ళను కూడా మంచిగా రన్ చేయాలి అనుకున్నాను, ఈ 3 ఏదో ఒకటైనా హ్యాపీగా సక్సెస్ అవుతుంది కదా అనుకున్నాను, కానీ ఇంకా చెప్పాను కదండి ఇదంతా ఎందుకులే అనిపిస్తుంది. అదేదో దీని మీద టైం కేటాయించే కంటే నా వర్క్ మీద టైం కేటాయించినా కూడా కనీసం దాంట్లో అయినా హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే కానీ నాకు టైలింగ్ ఎంత ఇష్టమో నాకు వైటింగ్ కూడా చాలా ఇష్టం అండి. నేను 4 ఇయర్స్గా కష్టపడుతున్నాను దీంట్లో, 4 ఇయర్స్ నుండి, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, దాని గురించి నేను రాత్రి 12:00 కూడా నేను వీడియోస్ గురించి వెతుకుతూ ఎలా చేయాలి అనేది తెలుసుకొని చాలా సఫర్ అయ్యి నేను వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు కూడా నేను ఇంకా ఎలా చేయాలని తెలుసుకుంటూనే చాలా వరకు నేను పెడుతున్నాను అన్నమాట. అంతేగాని తెలియకుండా అయితే ఏది చేయలేదండి, వాటి గురించి అన్ని క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే నేను స్టార్ట్ చేశాను. కానీ ఇలా అవుతుంది అనుకోలేదు, నేను ఎంతో ఇష్టంగా స్టార్ట్ చేశాను, కానీ దీన్ని ఇలా ఆపేయాలా అని నాకు అంటే ఆ మాట అనడానికి నాకు ఏదోలా ఉంది. గాడ్ ఇస్ గ్రేట్, ఒకవేళ నా ఛానల్ ముందుకు పోతే ఇంకా దానికంటే సంతోషం అయితే ఏమీ లేదు. కానీ నాకు టైలరింగ్ ఎంత ఇష్టమో నాకు వైటింగ్ కూడా అంతే ఇష్టం అండి. వీడియోస్ పెట్టను అని చెప్పడానికి కూడా నాకు ఏదోలా ఉంది, మీకు చెప్పాను కదా ఇన్నిసార్లుగా నేను చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. అండ్ కష్టమైన ఇష్టమైన ఎంత ఇష్టంగా అయితే నేను 4 ఇయర్స్ నుండి అయితే పెడుతున్నానండి, అది ఏదో ఒక రోజు అవుతుంది అని చెప్పేసి నాకు నేనుగా నేను మోటివేట్ అవుతూ చేస్తున్నాను. అది ఇప్పటికిప్పుడు నేను ఆపేయాలి అంటే నాతో నవ్వట్లేదు, కానీ చూడాలండి.
దాదాపు దీన్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేద్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, ఇంత కష్టపడి చేసినా వ్యూస్ లేదండి, వ్యూస్ లేదు. ప్లస్ నేను ఇప్పటికి కూడా ఒక్కొక్క రోజు నైట్ 12 ఒకటవుతుందండి. నేను ఇంట్లో పని అంటే షాప్ నుండి వచ్చి ఇంట్లో పని చేసుకొని మళ్ళీ రేపు వీడియో గురించి ఆలోచించుకోవడం, రేపు కటింగ్ గురించి ఆలోచించుకోవడం, ఇంట్లో మళ్ళీ రేపు ఏం కర్రీస్ చేయాలి అని ఆలోచించుకోవడం, ఇవన్నీ నేను అన్ని ఆలోచించుకొని అన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నాకు 12 అవుతుందండి. అస్సలు నిద్ర అనేది సరిపోవట్లేదు, నిద్ర లేక హెల్త్ కూడా పాడైపోతుందండి. నాకు అసలు హెల్త్ కూడా సరిగా ఉండట్లేదు, నాకు చాలా సఫర్ అవుతున్నాను అనమాట. చాలా అంటే చాలా, ఇంకా చెప్పలేను అనమాట. నా హెల్త్ అసలు బాగాలేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఇంత బాగా వీడియోస్ చేసినా కూడా ఆ ఒక్క వీడియో కూడా నాకు సపోర్ట్ కాకపోతే ఇంకా ఎందుకని అనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పటివరకైతే మీరు నన్ను చాలా చాలా సపోర్ట్ చేశారండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా నా ధన్యవాదాలండి. ఎందుకంటే కొద్దిమంది చూసినా కూడా ఆ కొద్దిమందిలో కొద్దిమంది అయినా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా దాదాపు ఇదైతే 2 ఇయర్స్ అయింది, కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి మాత్రం దగ్గర 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోవచ్చినాయి. అంతగా కష్టపడ్డాను కానీ యూజ్ లేదనమాట. ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాను కానీ నో యూజ్. ఓకేనా, ఇది ఇంకెంతే ఫ్రెండ్స్, వీలైతే ట్రై చేస్తాను, లేదంటే ఇంకా నాకు తెలిసైతే ఇదే అనమాట లాస్ట్. ఓకేనా, ఇప్పటివరకు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకా బాయ్ అండి మరి.